वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू वेलकम टू द इंग्लिश सेशन अंडी सो यस्टरडे क्लास लो नाउन्स पैन स्मॉल एक्टिविटी अने चूसा सो मे अंदर अर्थमान टुडे न्यूज़ रीडिंग निम कदा सो एव्री वन रेडी अटार नी न्यूज़ रीडिंग अलागे सेल्फ इंट्रोडक्शन टॉपिक्स तो सो ओक्कसारे नैन मल्ल मल्ल चुप्तना इध जस्ट मेरे विनी इंग्लिश अनुकोवद्दंडी विन्न तर्वात डेली प्राक्टिस अनेदी चेयाली ओकेना डेली प्राक्टिस चेयाली अलागे मी कम्युनिकेशन लो ओक पार्ट ला अंटे डेली मी फ्रेंड्स तो मात्लाडेटप्पुडु इंग्लिश लो कम्युनिकेट चेयडानिकि ट्राई चेयंडी अलागे चिन्न चिन्न सेंटेंसेस मीरे क्रियेट चेयडानिकि ट्राई चेयंडी इंग्लिश लो ओकेना इन केस सम पीपल की इंग्लिश न्यूज पेपर लेदो अंटुन्नारु सो वाळ्ळु एं चेस्तारंटे तेलुगु न्यूज पेपर तीसुकोनि वाळ्ळु तेलुगु कंटेंट नि इंग्लिश लो ट्राई चेयंडि ओकेना इंग्लिश लो जस्ट मीकु वच्चिन लांग्वेज मीकु वच्चिन इंग्लिश लो सेंटेंसेस रांग अयिना कूडा पर्वालेदंडि जस्ट ट्राई चेस्ते इन केस एमैना मिस्टेक्स उंटे इक्कड करेक्शन चेयडानिकि मेमु उन्नाम ओकेना सो मीरु फस्ट మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీరు చెప్పాలి అంటే వచ్చిన ఇంగ్లీష్ లో అర్థమవుతుందా అంటే మరీ ఫ్లూయెంట్ ఇంగ్లీషే ఉండాలి అని మేము చెప్పట్లేదు ఫస్ట్ మీరు ఫియర్ అనేది మీకు ఉండకూడదు ఫియర్ ఉండకుండా మీరు ఓపెన్ అప్ అయ్యి ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు నిన్న మేము తెలుగు ఛాన్స్ ఇచ్చాము మాట్లాడారు కూడా ఒక పర్సన్ శ్రీను అనుకుంటా ఐ థింక్ సో నిన్న మీరు అందరూ విన్నారు కదా తను బాగా న్యూస్ చదివారు సో మీరు కూడా టుడే శ్రీనిని ఒక ఇన్స్పిరేషన్ లా తీసుకొని మీరు కూడా న్యూస్ అనేది చదవండి ఓకేనా ఆ న్యూస్ అనే కాదండి మీరు మీ ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అంటే కాలేజ్ లో ఉంటారు కదా డే మొత్తం సో ఇన్ బిట్వీన్ కమ్యూనికేషన్ మీరు ఇంగ్లీష్ అనేది యూజ్ చేయండి ఓకేనా చిన్న చిన్న సెంటెన్సెస్ ఓకేనా హాయ్ హౌ ఆర్ యూ ఇలా ఇవి మీకు వచ్చు ఓకేనా వీటితో పాటు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ ఏంటి నెక్స్ట్ సార్ ఎవరు వస్తారు సో ఇలాంటి సెంటెన్సెస్ ఉన్నాయి కదా ఇవి కూడా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా సో ఎందుకు మేము ఇంతగా ఇంగ్లీష్ ఫోర్స్ చేస్తున్నాం అంటే వన్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇంటర్ లెవెల్ నుంచే మీరు కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకుంటే మీకే ఇంకా యూస్ఫుల్ అవుతుందండి డిగ్రీ నుంచే ఓకేనా సో ప్రెసెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి చాలా మ్యాండేటరీ ఓకేనా అంటే మీకు మరీ అసెంట్ అమెరికా అసెంట్ రావాలి లేదంటే మరీ ఫ్లూయెన్సీగా ఉండాలి అని చెప్పట్లేదు నేను జస్ట్ ఏంటి అంటే మీకు సెంటెన్స్ కరెక్షన్ ఓకేనా అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది కదా ఫార్మేషన్ అనేది ప్రాపర్గా ఫార్మేషన్ ఉంటుంది కదా టెన్సెస్ యూజ్ చేసి సో అలా జస్ట్ అక్కడ వరకు మీరు ప్రెజెంట్ అనేది నేర్చుకుంటే మీకు బాగుంటుందండి ఓకేనా సో మీరు మేము చెప్పడం కాదండి మీరు డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఓకేనా జస్ట్ మీరు విని క్లాస్ లో వన్ అవర్ వింటున్నాం ఓకే డైలీ అటెండ్ అవుతున్నాం ఓకే అని మీరు విడిచిపెడితే పెద్దగా యూజ్ ఉండదండి క్లాసెస్ వల్ల ఓకేనా సో మీరేంటి అంటే క్లాస్ లో క్లాస్ కి అటెండ్ అయ్యి క్లాస్ విన్నాక మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి ఓకేనా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా ఇచ్చారు ఓకేనా చాలా బాగా ప్రెజెంట్ చేశారు అలాగే ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయడం కూడా జరిగింది సో ఇన్ ద సేమ్ వే మీరు న్యూస్ రీడింగ్ ఎవరైతే మీ న్యూస్ కంటెంట్తో రెడీగా ఉన్నారో మీరు జస్ట్ ట్రై చేయండి ఫస్ట్ మీరు ట్రై చేస్తే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము రెక్టిఫై చేస్తాం ఓకేనా సో నేను ఈరోజు అనుకుంటున్నాను అందరు స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను న్యూస్ రీడింగ్తో మీ కంటెంట్తో రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను సో మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఐ వాంట్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఓకేనా మీరు క్లాస్కి లాగిన్ అవ్వడంతో పాటు అటెండ్ అవ్వడంతో పాటు మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి క్లాస్లో ఓకేనా టుడే యూ లుక్ సో యాక్టివ్ చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా కనిపిస్తున్నారు అందరూ దట్స్ గ్రేట్ వి నైడు ఓకే సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ ఫర్ న్యూస్ రీడింగ్
Arjun Reddy Vamsi. Sweet morning, Mucha Prasad. Thank you. Thank you. The students, news reading ever ready unnaru? So hand raise chestunna news reading la. Shall I unmute you, Nana? Vamsi? Yes, Vamsi. Sichak, you are in unmute, I think so. Vamsi, for news reading today? Yes, ma'am. Right then, start. Defying for of the international women's. Just a minute. Okay. You have to give your introduction. Ella chappana. So news reading introduction kaabatti mottam class details friends chappakkala. You just introduce yourself that. Good morning everyone. My name is M. Prasad. I'm from batch 5. News reading ella chappali. Okay ma'am. Right. My name is Mucha Prasad. Wish greeting very important. Greeting. Okay, ma'am. Good morning, ma'am. My name is Mucha Prasad. My batch is 5. News reading now. Okay, then get that. Okay. Ma'am, start chena. Yes, sure. I recently pressed Pasi. Ma'am. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. Yes. పరవాలేదు నాకు వినిపిస్తుంది. ఓకే మ్యామ్. ఐ రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ స్టేట్ ఫస్ట్ నేషనల్ ప్రెసెంట్ ఐ షేర్ క్లాస్ మార్చ్ 2020 హోల్డ్ ఇన్ షేర్ రన్నింగ్ మ్యామ్ ఎయిర్లైన్స్ మాత్రం చదువుతాను మ్యామ్. ఓకేనా? Headlines. Okay. Now 1 minute. Ma'am, I am reading the Telugu, ma'am, Telugu paper. What about English? Ma'am, English and the mistakes, ma'am. Mistakes rakunda grade kotha cheppandi. Kani ma'am. Cheppandi. Telugu chadavacham, ma'am. చెప్పారు. ఒక విషయం ఎప్పుడు కూడా నెగటివ్ గా ఆలోచించద్దు, జస్ట్ థింక్ పాజిటివ్. సి ఇది ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం ఇంగ్లీష్ రీడింగ్ చేయమన్నప్పుడు ఇంకొంచెం బెటర్. అంటే రేపు న్యూస్ రీడింగ్ చేయాలంటే ఈ రోజు ఈవినింగే ప్రాక్టీస్ చేస్తారు, అవునా? Yes ma'am. డే 1 మిస్టేక్ రావచ్చు, డే 2 మిస్టేక్ రాదుగా, డే 3 మిస్టేక్ రాదుగా. Yes ma'am. ఇంకొక విషయం, ఇప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ పేపరే చదవాలనే రూల్ అయితే నేను పెట్టట్లేదు మీకు, ఇంగ్లీష్ న్యూస్ రీడింగ్ కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఈ రోజు పేపర్ని రేపు చదవండి, అప్పుడు ఈ రోజు పేపర్ హెడ్లైన్స్ మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, రేపు క్లియర్గా చదువుతారు. ఓకే మ్యామ్. రేపటి పేపర్ని ఎల్లుట, నిన్నటి పేపర్ని ఈ రోజు, ఇవాళ పేపర్ రేపు. సో అలా అయితేనే మనకు ప్రాక్టీస్ వస్తుంది. సో అప్పుడు ఆ తర్వాత 2-3 టైమ్స్ లేదా 4 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు ఏ రోజు పేపర్ ఆ రోజు చదివే టాలెంట్ వచ్చేస్తుంది, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అసలు స్టార్ట్ చేయకపోతే ప్రాబ్లం అండి. ఓకే మ్యామ్. స్టార్ట్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు మన మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోవాలంటే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకుండా ఉండిపోయే కన్నా స్టార్ట్ చేసి మిస్టేక్స్ అయినా రెక్టిఫై చేసుకునే వాళ్ళు గ్రేటెస్ట్ పీపుల్. Yes ma'am. అర్థమైందా? ఇప్పుడు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు,
ఆయన మిసైల్ మ్యాన్ అని మనం చెప్తున్నాం. ఆయన మిసైల్స్ కి ఒక గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయ్యారంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, అన్ని ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవుతాయా? Yes, ma'am. సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ లో ఏదో ఒకటి ఫెయిల్ అయితే అక్కడ ఏంది మిస్ అయింది ఏంటో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కి వాళ్ళు అవన్నీ మళ్ళా రెడీ చేసి పెట్టుకుంటారు, అది రీడింగ్ అయినా ఏదైనా సరే. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూడా స్టెప్ బ్యాక్ వేయకూడదు, అది గుర్తు పెట్టుకోండి. ఓకే ఓకే కంటిన్యూ. జాయింట్ సెక్యూరిటీ ప్లాన్స్ ఫర్ జాయింట్ సెక్యూరిటీ ప్లాన్స్ ఫర్ పోలీస్ డీసీ వర్డ్ ప్రొనౌన్సియేషన్ నేను చెప్తాను. ఓకే మ్యామ్. డీసీ కరస్పాండెంట్ విశాఖపట్నం March 14 ఆంధ్రప్రదేశ్ అండ్ ఓషియా పోలీస్ అండ్ జాయింట్ మార్కింగ్ సెక్యూరిటీ ఎయిరింగ్ మూమెంట్స్ ఫర్ ఫర్ ది లోకల్ బోర్లీ ఎలక్షన్స్ ఇన్ మోస్ట్ క్యారెక్టర్లీ ఎర్ ఆఫ్ విశాఖపట్నం మ్యామ్. చాలా ఇబ్బందిగా ఉంది మ్యామ్. ఓకే, మీ దాంట్లో స్పోర్ట్స్ కాలం ఉందా అందులో? స్పోర్ట్సా మ్యామ్? స్పోర్ట్స్ కాలం, ఎంటర్టైన్మెంట్ కాలం ఉన్నాయా అందులో? లాస్ట్ 2 పేజెస్ లో స్పోర్ట్స్ కాలం ఉంటుంది చూడండి. మీరు చదివే న్యూస్ పేపర్ ఏంటి, హిందూనా క్రానికల్? ఓకే, సో ఇప్పుడు స్పోర్ట్స్ కాలం లో జస్ట్ 2 హెడ్లైన్స్ చదవండి. 2 హెడ్లైన్స్ మ్యామ్. పిన్స్ champion in a group of the group of their one. Okay, ee news deeniki sambandhinchindi, like golf, badminton, cricket? Settle madam, settle. Okay, badminton, right. Okay, okay sir, malli chadavandi. Tens champions in a group of their one. టెన్నిస్ ఛాంపియన్? TNNIS టెన్నిస్? Yes ma'am. Okay, yes ma'am, yes ma'am, sorry sir. Oh, టెన్నిస్ ఛాంపియన్. Yes, okay. In a group they won. Oh, in a group they won ma'am. WON. Okay, good. Next second one. Sport we are left. Sports where are left bounced after watching live pool. Okay ma'am, next. Ma'am, english chalavalante chala ibbandiga undi ma'am. Aa ibbandi pogottadanike kadanni manki sessions anni, enduku ivanni mari? మీరు మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలని కదా ఆన్లైన్ క్లాసెస్. ఎందుకు? ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్, మీనింగ్స్, ఆపోజిట్స్, నోట్స్ రాసుకోవడానిక ఈ క్లాస్. అలా అయితే మీ టీచర్స్ చాలు కదా, మళ్ళీ మేమెందుకు మీకు స్పెషల్గా? Yes ma'am. మ్యామ్ టుడే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం, అంటే టుమారో. ఈ ఇబ్బంది, ఈ ప్రాబ్లమ్, ఈ ఇష్యూస్ అన్ని ఓకే. ఓకే, రైట్. మీరు సో న్యూస్ రీడింగ్ యాక్టివిటీలో మీకు ఇచ్చిన టాస్క్ మీరు కంప్లీట్ చేశారు. సో ఫర్ దట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. సో ఐఎమ్ గివింగ్ యూ క్లాప్స్, రైట్? థ్యాంక్ యూ. ఓకే, సో స్టార్ట్ చేయడం కదా ఇంపార్టెంట్. స్టార్ట్ చేయకుండా బ్యాక్ ఉండిపోవడం కన్నా స్టార్ట్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళారు. ఓకే, సో ఇందులోనే మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే స్పాంటేనియస్గా ముందుకు రావడం. ఓకే, the person who comes first always that person will be first. Okay, thank you ma'am. Okay, evaraithe munduku adugu vestaro vaalle eppudu first untaru, adi mistakes anedi tarvata.
ఓకే అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మీరు ట్రై చేశారు దట్ ఈస్ ఆల్సో గుడ్ స్టార్ట్అప్ అండి బాగుంది అండ్ ప్రసాద్ సజెషన్స్ ఏంటంటే అంటే నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ రీడింగ్ యాక్టివిటీ కానీ న్యూస్ పేపర్ యాక్టివిటీ కానీ ఏదైనా ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే ఎలాగో నెక్స్ట్ క్లాస్ కి మనం వెళ్తున్నాం లేదా నెక్స్ట్ మళ్ళీ ఈ యాక్టివిటీ చేయాలి కాబట్టి అది పేపర్ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే ఒక 10 మినిట్స్ కూర్చొని ప్రిపేర్ అవ్వండి ఓకే మ్యామ్ ఓకే అండ్ మెయిన్ మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్ అంటే మాటలకి ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ ఓకే బుక్ తీసుకుని చదివేయడం ఒక ప్రాసెస్ కానీ చదవడం కన్నా ఆ సెంటెన్స్ ని మనం అర్థం అయ్యేట్టు చెప్పగలగడం అనేది ఇంపార్టెంట్ అర్థం చేసుకుని ప్రొనౌన్సియేషన్ కావాలి సి ఇన్ కేస్ అడిగితే నన్ను డౌట్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను లేదు మీరు అనుకున్న ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు ఏదైనా ఒక 1 or 2 or 3 పాయింట్స్ ఉంటే మీరు జస్ట్ మీ టీచర్ని అప్రోచ్ అవ్వండి మీ స్పాట్ టీచర్ని అప్రోచ్ అవ్వండి సార్ ఇది ఎలా చదవాలి కొంచెం చెప్పండి లేదు మేడం ఇది ఎలా చదవాలి కొంచెం చెప్పండి రేపు యాక్టివిటీ ఏంటి నేను ప్రెసెంట్ చేయాలి అని అడగండి ఎవరు కాదంటారు అది మీరు ఒక్కరనే కాదు ప్రసాద్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ప్రెసెంట్ చేయాలి చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంది బట్ థింగ్ ఏంటంటే మీకున్న ఆ కొంచెం భయం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది అది అది ఫస్ట్ మీ నుంచి పోవాలి ఓకే ఓకే మ్యామ్ థాంక్యూ మ్యామ్ వెల్ డన్ ప్రసాద్ వెల్ డన్ థాంక్యూ సో మచ్ now I request one student from Gauri Naidu sir's screen to give your self introduction so I'm unmuting you so Gauri Naidu sir's screen I request one of your student to give their self introduction yes who is going to give your self introduction సార్ గౌరీ నాయుడు సార్ ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ యువర్ స్క్రీన్ ఆర్ దే కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ దేర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ స్టార్టెడ్ టు డిస్కస్ ఆన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఓకే సో టైప్స్ ఆఫ్ నౌన్స్ చిన్న మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ పల్లవి పల్లవి కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది నాన్న మీకు వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ గెట్ రెడీ ఫర్ అవర్ యాక్టివిటీ నౌ ఓకే సో హియర్ దర్ ఇస్ అ నౌన్స్ క్వెస్ ఆన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఓకే రైట్ Yes, please respond in the chat box. Don't forget. Right? Okay. Here we go. What is a noun? So a noun is a word that refers to? Refers to a person, a place, a thing, or an idea? Let's see. Something had happened. Just a minute.
Okay, right. So the previous slide, I'm unable to display you. Of course, all the four are correct. Four answers are correct. Yes. So there are types of nouns. All the four are correct. So common nouns. Kuncha, recapture them. Okay. So common nouns, collective nouns, proper nouns, abstract nouns. All these four comes under types of nouns. So common nouns, examples this kunam. So again, specifically, again, I'm displaying this, okay? So park, water, girl, evi common nouns ostai. Okay, Gandhiji, New York, like place of a person, or a name of a week, sorry, name of a person, name of a place, name of a week, whatever we call with a particular name is called as proper noun, collective noun, abstracts. Now, let's start. They went to Australia yesterday. What is Australia? Is this proper noun, common noun, or collective noun? Dear students, I want your answer in full. Naku options ivakandi, A, B, C, any type cheyakandi, right? Okay, the answer should be in full. Okay, they went to Australia yesterday. Yeah, Australia. What is this Australia? Is this proper noun, common noun, or collective noun? I hope they're responding in the chat box, ma'am. I couldn't see that. Yes, ma'am, they are responding. Okay, okay, right, right. Thank you then. So the answer is proper Kishore, noun. Lakshmi, Ganesh, Meghna. Wow. Everyone is saying it is proper noun and they are correct. Right. Thank you. Thank you. That's great. That's great. Wonderful. Yes. Proper noun. Good. Here we go. He plays with his cat every day. What is this cat? Proper noun, abstract noun, or common noun? Hope you are all responding. Yes. Okay. Let's go. Here we go. It's a common noun. Because it is a name for any cat. Edaina cat e kada. Okay, specific ga idi ee cat aa cat ante man okka vela manam domesticate chesukunte manam intlo penchukune cat ante daniki edaina name pette then we can da. Cats ikkada ee chusina color ee color isna black white yellow whatever the color it is a cat. So it's a common noun, right? Okay. Yes, she does not believe in true love. Love. This feeling comes under which noun? Yes. It's an abstract noun. Yes. Because love is something that we cannot taste, smell, or touch. It's a feeling. Manki sense teliyanatuvantidi. So it is a noun, but it is abstract noun. Okay? Yes. Next. She put a pile of books on the chair. Pile of books. Pile. Okay? So 1, 2, 3 kadu. Pile. Pile of books on the chair. So what is it? It's a common noun, abstract noun, or collective noun? Yes, let's see. Yes, it's a collective noun. Pile in the sense, number of books, 1, 2, 3, 4, like it's a list. So these many books, the pile is nothing but it's a collective noun. Okay, a number of books placed on top of each other, one by one. Mana em antamu? దొంతర అంటాం ఒకదానిపైన ఒకదానికి ఎక్కువ పెట్టండి ఓకే దానిని మనం కలెక్టివ్ నామ్గా చెప్తాం ఫైల్ ఈజ్ ఏ కలెక్టివ్ నామ్ రైట్ ఎస్ హౌ మెనీ కామన్ నౌన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్ చూడండి ద నేమ్ ఆఫ్ దిస్ డాగ్ ఈజ్ కోకో ఈ సెంటెన్స్లో ఎన్ని కామన్ నౌన్స్ ఉన్నాయి ద నేమ్ ఆఫ్ దిస్ డాగ్ ఈజ్ కోకో లెట్స్ సీ ఎస్ టూ నేమ్ అండ్ డాగ్
Okay, so both words name and dog are names of names for things in general. Okay, name ante evardaina name hai. Dog in the sense dog is means it's a one of the living thing. Okay, so ikkada dentoni begin cheyaledu kabatti so name dog ivu rendu kuda common nouns hai. Okay, now so how many proper nouns are there in this sentence? Proper nouns gurtu pettukoni. Steve Jobs was one of the founders of Apple. Steve Jobs was one of the founders of Apple. Let's see. It's two. Okay, Steve Jobs, name of a person. Apple, name of a company. Okay. Yes, that to remember students, if the nouns are there in a single sentence or name of a person or name of a thing or a company, that noun form aa sentence lo ekkad unnapatiki kuda a word ledha a name yokka first letter should be capital. Okay, yes. Now how many collective nouns are there in this sentence? The audience clapped when the choir sang a famous song. Audience clapped when the choir sang a famous song. Choir ante em antamu singers untaru ante main lead singer tho patu venkala singing ante venkala em antaru side singers untaru chusara a group of singers ni choir antam. Okay, let's see the correct answer. Yeah, it's two. Audience collective noun, more than one people. Chudandi ikkada chusara audience. Okay, audience viewers anamata edaina oka live program kani edaina show chudadaniki kuchune janalani manam audience antam. Choir cheppan kada, choir in the sense singing group, band singing. A band ni choir anta. Okay, yes. Now abstract noun, how many abstract nouns are there in this sentence? Right, he could not control his temper and banged the door in anger. He could not control his temper and banged the door in anger. Generally mee andariki kuda kopalu ostayi intlo, mee father edo annaro, mee brother edo annaro, kopam vachinappudu em chestaru vallu em annaka ధబాలన తలుపుతానే వెళ్ళిపోతారు. ఏదైనా లైక్ ఏదైనా గజలు ఉంటే దాన్ని విసిరేసి పడేసి వెళ్ళిపోతారు, కామన్గా ఉండే. సో అలాంటివి మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన వస్తువులే కదా పాడైపోతే. ఎస్, సో హౌ మెనీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్? ఎస్, లెట్స్ సీ. యా, ఇట్స్ టూ, టెంపర్ అండ్ యాంగర్. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ద నౌన్స్ దట్ వీ డోంట్ టచ్ దెమ్, or we don't eat, or we don't taste, we don't smell. It is a feeling. Okay, so avi feeling tho undevi vaati manaki physical ga avi manaku teliyad anamata. So avi abstract nouns. So ee sentence lo manaki anger and temper ivi rendu kuda abstract nouns. Okay, yes. Is there any collective noun in this sentence? ఇక్కడ చిన్న ఇమేజ్ కూడా ఉంది చూడండి. వాట్ అన్ ఆర్మీ ఆఫ్ యాంట్స్ ఇన్ ద కబోర్డ్. వాట్ అన్ ఆర్మీ, ఆర్మీ ఆఫ్ యాంట్స్ ఇన్ ద కబోర్డ్. ఎస్ ఎస్, ఏంటి? ఎస్, ఇక్కడ ఇవి యాంట్స్ గ్రూప్ కనిపిస్తుందా? కలెక్టివ్ నౌన్లో ఇక్కడ కబోర్డ్లు ఏమున్నాయి? ఆర్మీ, ఆర్మీ అంటే ఆర్మీ, ఒక ఆర్మీ ఉంటారా పర్సన్? ఒక పర్సన్ ఉంటారు ఆర్మీలో, గ్రూప్ ఆఫ్ మిలిటరీ సోల్జర్స్ ఉంటారు. సో ఆర్మీ అంటే గ్రూప్ అని అర్థం. సో అది కలెక్టివ్ నౌన్.
ants. Okay, ant kaadu, many ants are there. So ant plural, it is also a collective noun. Okay, so ee sentence lo maniki collective nouns unnai any two. Okay, yes, right. I have revealed the answer, right? Which one is it in the sense? And the army answer. Run rendu kuda. Okay, yes, large number collective nouns. Now, are there any common nouns in this sentence? Ee sentence lo enna common noun unnada? Come on, text fast. Yes or no? Jeff went to Japan yesterday. Common nouns. No. Jeff and Japan proper nouns. Okay, generally common nouns ante enti? People, girl, boy, man, grandparents, grandfather, and ivanni kada common nouns ante. So name of a person, place, evi proper nouns. So there is no common noun in this sentence. Yes, okay, right. Beth and her sister believe in love and peace. Beth and her sister believe in love and peace. Okay, there are two abstract nouns, one common noun and one proper noun in this sentence. True or false? ఇక్కడ ఉన్న సెంటెన్స్ లో టూ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి, వన్ కామన్ నౌన్ ఉంది, ఒక ప్రోపర్ నౌన్ ఉంది అంటున్నాం. ట్రూ ఆర్ ఫాల్స్? టూ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయా, వన్ కామన్ నౌన్ ఉందా, ఒక ప్రోపర్ నౌన్ ఉంది అంటున్నాం. చెక్ చేయండి సెంటెన్స్ లో టూ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయా, వన్ కామన్ నౌన్ and one proper noun. Let's see. Yes, so Beth is a proper noun, name of a person. Sister is a common noun. Love and peace are abstract nouns. Yes, in this sentence two abstract nouns unnai, love and peace undi, oka common noun undi sister, and ఒక ప్రాపర్ నౌన్ ఉంది, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ బెత్. ఎస్, అండ్ ఆన్సర్ ఈస్ ట్రూ. ఎస్, లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఎవ్రీ వెన్స్డే ద టీమ్ హ్యాస్ ఎ ప్రాక్టీస్ ఇన్ ఎ పార్క్. సో దేర్ ఆర్ టూ ప్రాపర్ నౌన్స్ అండ్ త్రీ కామన్ నౌన్స్ ఇన్ దిస్ సెంటెన్స్. చూడండి, సెంటెన్స్ లో టూ ప్రాపర్ నౌన్స్, త్రీ కామన్ నౌన్స్ ఉన్నాయిట. సెంటెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎవ్రీ వెన్స్డే ద టీమ్ హ్యాస్ ఎ ప్రాక్టీస్ ఇన్ ఎ పార్క్. Yes or no? False. Only one proper noun, one collective noun, and two common nouns. So ikkada two proper nouns, three common nouns annam. So it's a false answer. Wednesday is a proper noun, team is a collective noun, whereas practice and path are common nouns. Okay, it's a false answer. Yes, done. So with this we have done our activity. Let's come back. Yes, great responses. Yes, so ippudu meeku types of nouns idea vachindi. So how to identify the noun forms in a sentence. Okay, great. So students, I'm requesting one student to give your self introduction, last 2 minutes only, and then we can wind the session. Meghna, yes, please unmute yourself, Meghna. Meghna, please unmute yourself, Nana.